हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल होमली वुमन तेलुगु। ई रोजु नेनु काकरकाय उल्ली कारं एला चेयालो चूपिस्तानु। दीनि कोसम काकरकायलनु राउंड गा कट चेसी कड़ी पेट्टुकुन्नानु। बांडी स्टव पै नुंची काकरकाय मुक्कलनु बांडीलो वेसी ड्राई रोस्ट चेसुकोवाली। इदि फ्राई अय्येंत लोपु मसाला ऐटम प्रिपेर चेसुकुंटुन्नानु। ఒక మిక్సీ జార్లో మసాలా కోసం ఆనియన్ పీసెస్ కట్ చేసి వేసుకోవాలి। అందులోనే ఒక స్పూన్ పసుపు, 8 వెల్లుల్లి రెబ్బలు, అల్లం పేస్ట్ మరియు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి। 2 స్పూన్ల కారపొడి వేసుకోవాలి। ఈ మిశ్రమం అంతా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి। ఈ పేస్ట్ ఇంత పర్ఫెక్ట్ గా రావాలి। కాకరకాయ ముక్కలను తేమ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఈ కాకరకాయ ఉల్లికారం ప్రాసెస్ లెంతీగా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఇవి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి, వీటిని వేరొక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేద్దాం। అదే బాండిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లి కారంను యాడ్ చేసుకోవాలి। స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంతలా ఉడికించాలి। ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుకోవాలి। వేయించిన కాకరకాయ ముక్కలను ఈ పేస్ట్ లో వేసేయాలి। బాగా కలుపుకోవాలి। కాకరకాయ ముక్కలకు ఉల్లి కారం పట్టడానికి ఒక 2 నిమిషాల మూత పెట్టి ఉడికించాలి। కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్। కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే। ఓకే ఫ్రెండ్స్, ఈ కాకరకాయ ఉల్లి కారం మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను। ఒకసారి ట్రై చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।